ఇప్పుడు నార్మల్ గా మీరు అర్జున్ రెడ్డి అండ్ గీత గోవింద మీ మూవీస్ అప్పుడు సమ్మర్ అది వచ్చింది అని చాలా మందికి మీరు ఐస్ క్రీమ్స్ పెట్టడం, తర్వాత మీ వార్డ్రోబ్ నుంచి మీ కాస్ట్యూమ్స్ ఇవి కూడా రౌడీ అనే వెబ్సైట్ పెట్టి అందరికి ఇవ్వటం ఇది జరిగింది కదా. ఇన్ కేస్ మన ఫ్యామిలీ స్టార్ తర్వాత మీరు ఎలాంటివి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు? బికాస్ మీరు మిస్ అయినవన్నీ కూడా ఆడియన్స్ కి ఇస్తూ ఉంటారు, ఎప్పుడు సమ్ ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. మన 100 డేస్ ఆర్ 50 డేస్ అప్పుడు మీరు ఏదైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారు, ఆర్ ఎనీ ఆర్ఫనేజెస్ కి కానీ అలా కానీ? ప్లాన్లు ఏం లేవు, అట్లా సడన్ గా ఏమన్నా అనిపిస్తే చేసేయడం. ఇవన్నీ సడన్ గా నైట్ అనిపిస్తే మార్నింగ్ చేసేస్తారు కదా, ఇన్స్టాల పోస్ట్ ఇమిడియట్ గా కాల్ చేస్తా, మా మా టీమ్ కి కాల్ చేస్తా, ఇది చేయాలనిపిస్తుంది ఎట్లా చేయాలి, ఎవరు చేస్తారు, నాకు అయిపోవాలంటే వాళ్ళు నాకు ప్రాక్టికల్లీ కొన్ని చెప్తారు, కొన్ని కుదరవు కొన్ని అవుతాయి అని చెప్పి ఇంకా దెన్ వి ఆర్గనైజ్ ఇట్ అండ్ డూ ఇట్. బట్ మా అందరికీ కూడా మిమ్మల్ని చూసిన తర్వాత పెద్ద సెలబ్రిటీస్ ఎవరు అంటే వాళ్ళతో అలా మాట్లాడతారు ఇలా మాట్లాడతారు అది ఇది అని ఉంటుంది కదా, అలాంటి ఏ నర్వస్నెస్ లేకుండా మేమందరం ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాము. మీరు మాలో ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఉన్నందుకు అండ్ ఫ్యామిలీ స్టార్ అయినందుకు చాలా చాలా హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు అడిగినందుకు నాకేమనిపిస్తుంది అంటే చికెన్ గురించి మాట్లాడినాం, చికెన్ చేసిండు ఫ్యామిలీ స్టార్ తర్వాత మనము మేము అందరిని పిలుస్తా, హూఎవర్ ఇస్ ఫ్రీ, మనం ఒక 500 ఎంత మంది కుదురుతారో ఒక 500,000 కిడ్స్ కి బిర్యానీ చేపిద్దాం. ఐ ప్రిఫర్ ఈటింగ్ స్వీట్ లాస్ట్. బాగుంటే తేజు చేసినట్టు, లేకపోతే అమర్ చేస్తాడా? అమర్ అమర్ యాక్చువల్గా బాగా చేస్తారు వంట. లేదు ఇద్దరు బాగా చేస్తారు, కొంచెం తేజు బాగా చేస్తారు. మీరు ఎప్పుడైనా చేసారా ఉందని చెప్పలేదు, తింటున్నారు. చేస్తారు చేస్తారు చేస్తారు. మీరు ఏదైనా డిజర్ట్ కుక్ చేసారా ఎప్పుడైనా? ఐస్ క్రీమ్ చేస్తారు ఎప్పుడైనా? చేస్తారా మీరు అసలు? ఇంకెవరైనా ఏమైనా వండారా? ఇది అందుకే ప్రశాంతంగా ఫుడ్ ఇచ్చిన వాళ్ళందరికీ అయితే వండ చాలా బాగా బాగొచ్చు. మీ హస్బెండ్లు అత్తలు ఇత్తలు ఎవరైనా సరిగ్గా చేయలేదంటే నమ్మకండి. ఈ స్వీట్ తింటూ మీ మూవీలో స్వీటెస్ట్ పార్ట్ ఏంటి చెప్పాలి? ఏమండి ఒక పాట, అది స్వీటా అంటే కాసేపు స్వీటు కాసేపు వీడు ఇరిటేట్ అవుతుంటాడు ఏమండి అంటే. బట్ ద స్వీటెస్ట్ థింగ్ ఇస్ బాగుంటుంది. నాకు మా అమ్మమ్మ అండ్ మీ వర్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అన్నమాట చిన్నప్పటి నుంచి. అమ్మమ్మకి నేను విపరీతమైన షీ ఐ లవ్ హర్ అమ్మమ్మ. సో నాకు ఓల్డ్ లేడీస్ ముసలి వాళ్ళని జనరల్గా చూస్తేనే నాకు ప్రేమ వచ్చేస్తుంటుంది. వాళ్ళు నా అమ్మమ్మ కాదని మర్చిపోయి చేతులు పట్టుకుంటుంటా ఇట్లా చేసుకుంటుంటాడు. బట్ దే హ్యావ్ దిస్ సాఫ్ట్ ఆర్మ్స్. సో మా బామ్ ఉంది, బామ రోల్ టెర్రిఫిక్. అసలు సినిమాలో బామ చింపేశారు. ఆల్ ద సీన్స్ బిట్వీన్ నాకు బామకున్న మధ్యలో సీన్స్ అందరూ మీరు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక కల్ట్ బామ, రెగ్యులర్ ముసల్ బామ కాదు, ఒక ఫుల్ స్వాగ్ స్వాగ్ బామ. ఒకవేళ మీ ఫ్యూచర్ వైఫ్ మిమ్మల్ని ఇలా పిలిస్తే బాగుంటుంది అన్నది ఏమైనా ఉందా? ఎనీ నిక్ నేమ్? మా మమ్మీ అయితే మా డాడీని ఏమండి అని పిలుస్తారు, ఏమండి అని పిలుస్తారు ఇంట్లో. అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేసానా, అద్భుతం ఎదుట నున్నా చూపు తిప్పేసానా, అంగుళం నడవకుండా పయనమే చేరి పొమ్మన్నానా, అమృతం పక్కనున్న విషములా చూసానా.